అందరికీ హాయ్ అండ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ కిచెన్. ఈరోజు రెసిపీ అయితే రెస్టారెంట్ స్టైల్ సోయా మంచూరి అండి. చూస్తుంటేనే ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. రెస్టారెంట్ స్టైల్ సోయా మంచూరిని ఇంట్లోనే అది కూడా ఎంతో ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా నేర్చేసుకోండి. ఇప్పుడైతే రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నేనైతే ముందుగానే ఒక బౌల్లో వాటర్ని తీసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసి మరిగించానండి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో మనం సోయాని వేసుకోవాలి. ఇలా సోయాని వేసుకున్న తర్వాత దాన్ని నీళ్ళలో మునిగేటట్టు ఇలా స్పూన్ సహాయంతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు అలానే ఉంచేయాలి. 5 మినిట్స్ అయితే అయిపోయాయండి. చూడండి, ఇవైతే పొంగాయి కదండి. ఇలా పొంగిన తర్వాత మనం స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. మనకి ఈ వాటర్తో అయితే ఏం పని లేదండి, అందుకని దీన్ని వాటర్లో నుండి స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. ఇప్పుడైతే మసాలా కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయాల్ని వేసుకోవాలి. దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు త్వరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా వీడియోని ముందుగా మీరే చూడండి. చూసారు కదండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. 5 మినిట్స్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మాత్రమే సోయాని డీప్ ఫ్రై చేయడం స్టార్ట్ చేయాలి. మనం సోయాని డీప్ ఫ్రై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఇలా ఒకటి ఒకటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అన్నీ కలిసిపోతాయి, అప్పుడు మనకు మంచూరి అనేది చూడడానికి అంత చక్కగా ఉండదు. చూసారు కదండి, మన సోయాలు అయితే చక్కగా వేగిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మరో కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని వేసి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పచ్చిమిరపకాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇలా స్క్వైర్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని అలాగే స్క్వైర్ షేప్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని కూడా వేసి చక్కగా వేయించేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసి ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడైతే ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసి మిక్స్ చేసుకున్న లిక్విడ్ని కూడా వేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సోయాల్ని కూడా వేసి మసాలా మొత్తం సోయాలకి తగిలేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మన రెసిపీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ని వేసి సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని అలాగే కొంచెం కొత్తిమీరని వేసి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేముందండి, సర్వింగ్ ప్లేట్ని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్న తర్వాత నేనైతే అస్సలు ఆగలేకపోతున్నానండి, అందుకని ఒక పీస్ని టేస్ట్ చేసేస్తున్నాను. నాకైతే చాలా నచ్చిందండి. ఇలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.